రామచంద్రపురం డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన కాజులూరు మండలంలో కోలంక గ్రామానికి చెందిన బూరెల శేషరత్నం 65 సంవత్సరాలు యానం గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ముఖపరిచయం తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి నేను కోలంక మీదుగా ద్రాక్షారామం వెళ్తున్నానని నమ్మించి మోటార్ సైకిల్పై తీసుకెళ్తూ మార్గం మధ్యలో తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బెదిరించి లాక్కుని పరారు కావడంతో బాధితురాలు పామూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ జాన్ బాషా ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. ముద్దాయి యానం శివారు కనకాలపేటకు చెందిన కనకాల వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని కోర్టుకు హాజరుపరిచినట్టు డిఎస్పీ తెలియజేశారు. 11 గంటలకి ముద్దాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు కనకాల వెంకటేశ్వర్లు, వయసు 28 సంవత్సరాలు, కనకాలపేట యానం పాండిచ్చేరి యానము. ముద్దాయిని మనకి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా కొంతమంది క్లూస్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మేము ముద్దాయి పట్టుకోవడం జరిగింది. ముద్దాయి వద్ద నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అంటే జరిగింది మొన్నే కాబట్టి 15వ తేదీ 20వ తారీఖు ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఉదాన్ని ఈరోజు మన రామచంద్రాపురం కేజేఎఫ్సీ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి రిమాండ్ చేయడం నిమిత్తం పంపడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే, ముఖ్యంగా వృద్ధులు, స్త్రీలు, మహిళలు ఇలాంటి మోసగాళ్ళు అయినటువంటి నేరస్తులు సమాజంలో ఉంటారు. పోలీసు దృష్టికి రావచ్చు రాకపోవచ్చు, ఇది ముద్దాయికి ఇది మొదటి నేరం. ఇద్దరు పాత నేరస్తులు కాదు. కాబట్టి ఎవరు మాయమాటలు చెప్పి వాళ్ళని, ముఖ్యంగా వృద్ధుల్ని ఇలా బండి ఎక్కించుకెళ్ళి మేము తీసుకెళ్తాము, మీ ఇంటి దగ్గర దింపుతామంటే దయచేసి నమ్మద్దు. మీరు మీ బంధువులు అయితేనే, మీ పిల్లలో మీ తాలూకు వాళ్ళు ఎవరైనా అయితేనే మాత్రమే తప్ప, అన్నోన్ ఫెలోస్, పరిచయం లేని వ్యక్తి, అపరిచిత వ్యక్తులు సహాయాన్ని దయచేసి తొందరపడి తీసుకోవద్దు.